ప్రజలు కష్టాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో జగనన్న పల్లెబాట కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ద్వారా 20 కోట్ల మొక్కలు నాటాలనే ఆశయంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేసి అనంతరం జగనన్న పల్లెబాట కార్యక్రమాన్ని మొదలు పెడతామని అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా సంవత్సర కాలంగా ప్రజల వద్దకు రావడానికి ఇబ్బంది పడుతున్నామని, నియోజకవర్గ వ్యాప్తంగా 100 రోజులు ఈ కార్యక్రమం చేపట్టామని, మొదటి రోజుగా చక్రాయగూడెం నుంచి ప్రారంభించామన్నారు. మండల అధికారులతో గడప గడపకు తిరిగి ప్రజల సమస్యను తెలుసుకున్న అనంతరం అధికారులతో సమీక్షించి సమస్యల పరిష్కారంపై వెంటనే కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి అన్నారు. ప్రతి ఇంటి దగ్గర ఏ విధంగా అయితే వెళ్ళి నవరత్నాలు నీకు అందుతాయి అని ఆ రోజు మాటిచ్చామో, ఈరోజు మేము ఉన్నాము అని చెప్పి, మేము విన్నాము అని చెప్పి వెళ్ళి అదే నవరత్నాలు ఏ విధంగా అందుతున్నాయి, ప్రతి పథకం వాళ్ళకు అందుతుందా లేదా అని ఆ గడప గడపకి వెళ్తూ ఉన్నాం. ఈరోజు గ్రామమంతా పాదయాత్ర చేశాం. ఆ వచ్చిన సమస్యలన్నింటినీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ వచ్చిన సమస్యలన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సచివాలయంలో రివ్యూ జరగడం జరిగింది. సచివాలయ సిబ్బంది యొక్క పనితీరు, ఈ వచ్చిన సమస్యలన్నిటిపైన కూడా వాళ్ళతో పాటు చర్చించడం జరిగింది. ఈ విధంగా ఈ ఏ గ్రామంలోనూ కూడా, ప్రతి గ్రామంలో కూడా ఏ పథకము అందకుండా ఎవరు ఉండ అర్హులైన వాళ్ళందరికీ అందాలని ఒక ఆశయంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ కార్యక్రమంలో ఇంకొకటి ముఖ్యమైన కార్యక్రమం జగనన్న పచ్చతోరణం అనే కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం 20 కోట్ల మొక్కలు నాటాలి అని ఆశయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తూ, ఎప్పుడైతే ఈ జగనన్న పల్లెపాట ముందుగా ప్రారంభించే ముందు ముందుగా మొక్కలు నాటి